మీ వెనుముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్లపై నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏడు గంటలకి లైట్లు ఆఫ్ చేసి తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలి కాంతితోనే క్రాంతి అనే ఒక వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది అలాగే నారా భువనేశ్వర్ కూడా బస్సు యాత్ర చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించాలి తద్వారా రాజకీయంగా ముందుకు వెళ్ళాలనేది ఓ నిర్ణయంగా వారు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఈ అన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం ఏంటి ఈరోజు సాయంత్రం లైట్స్ ఆఫ్ చేసి తమ సంఘీభావాన్ని తెలియజేయాలి కాంతితోనే క్రాంతి అనేది ఒక నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కదా ఎలా చూస్తారు చాలా హాస్యాస్పదంగా ఉందండి ఎందుకంటే వీళ్ళు చేసే యాక్టివిటీస్కి ప్రజలు కూడా నవ్వుకుంటూ ఉన్నారు మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అందులో రెండు వందల నలభై ఒక్క కోట్లు డైవర్ట్ చేసేయడం క్లియర్గా కనిపిస్తూ ఉంటే సాక్ష్యాధారాలతో పట్టుబడిపోయి ఈరోజు రిమాండ్ ఖైదీగా ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ వన్గా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నారు ఇప్పుడు అతనికి సంఘీభావంగా పల్లెలు కొట్టడం అని లైట్లు ఆపడమని వేయడము ఇవన్నీ ఏవేవో పనులు చేస్తూ ఉన్నారు ప్రజలు నవ్వుకు నవ్వుకుంటూ ఉన్నారు ఎంత అడ్డంగా బుక్ అయ్యాక ఏంటి పనులు అనేసి యాక్చువల్గా ప్రజల నుంచి అస్సలు లేదు మొన్న తీసుకుంటే ఆ పల్లెలు కొట్టే ప్రోగ్రాంకి లేదు వీళ్ళ నిరాహార దీక్షలకి లేదు అలాగే ఈరోజు కూడా ఖచ్చితంగా ఉండదు ఏదో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరు ప్రజలు అనేవాళ్ళు అందులో పాల్గొనే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ప్రతిసారి కూడా ప్రజలు మబ్బి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు గత నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఎన్నోసార్లు కేసుల నుంచి తప్పించుకుంటూ ఉన్నారు తొంభై ఏడు నుంచి అతని మీద పదిహేడు కేసులు నమోదైతే ప్రతిసారి కూడా స్టేల్ తెచ్చుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో సిఐడి వాళ్ళు అతను పట్టుకొని రిమాండ్ ఖైదీగా పెట్టడం జరిగింది అన్ని సాక్షాధారాలు క్లియర్గా కనిపిస్తూ ఉంటే అంటే వీళ్ళు న్యాయస్థానాల మీద నమ్మకం లేదా వీళ్ళకి నారావారి రాజ్యాంగం ఏమైనా సెపరేట్గా రాసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి అరెస్ట్ చేయకూడదా అంటే మాజీ ముఖ్యమంత్రి అయితే అరెస్ట్ చేయకూడదా డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి అయితే తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా వీళ్ళ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహానికి తెరలైపుందని చెప్పాలి భువనేశ్వరి గారిని రంగంలోకి దింపాలి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల మధ్యకి వెళ్ళి వివరించే ప్రయత్నం చేయాలనేది వారి యొక్క పార్టీ కార్యాచరణ ఏ వ్యూహాలకి తెర దింపినా ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి నిజాలు బాగా తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తీసుకుంటే అతను ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఎన్నికల టైంలో అందులో అంశాలు ఏ ఒక్కటి సరి కదా మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేశారు ప్రజలు నిట్ట నిలువుగా మోసం చేశారు ఐదు సంవత్సరాలు అతని పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు నిరుద్యోగులకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను లేదా నిరుద్యోగ బృతి ఇస్తానని చెప్పి అది కూడా చేయలేదు ఇలా హామీలన్నీ తొంగలో తొక్కారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తూ చూస్తే మేనిఫెస్టోలో నవరత్నాలని అని ఇచ్చి అందులో అంశాలు తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఈరోజు నెరవేర్చారు అన్ని వర్గాల ప్రజలకి జగనాన్ని ఎంతగానో సంతృప్తికరంగా ఈరోజు పాలన అందిస్తూ ఉన్నారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు నడిపిస్తూ ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేస్తే అది రెండు వేల పంతొమ్మిది అయ్యేసరికి ఇరవై ఐదు వేలు కోట్లు అయిపోతే దాన్ని ఆసరా పథకం ద్వారా జగనాన్ని ఇప్పటికే మూడు విడతలుగా పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఇలా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చడమే కాకుండా కడుపులో ఉన్న బిడ్డ నుండి పండు ముసలి వాళ్ళ వారు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ వాళ్ళకి ఆదుకుంటూ ఉన్నారు అలాగే తీసుకుంటే విద్యారంగం వైద్య రంగం అలాగే వ్యవసాయ రంగం గతంలో ఎన్నడూ లేని సంస్కరణలకి తెర తెరలేపారు మనం తీసుకుంటే మనము గవర్నమెంట్ స్కూల్స్ మన అందరము చూసాము ఒకప్పుడు ఎలా ఉండేవి ఈరోజు ఎలా ఉంటున్నాయి నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటున్నాయి అసలు మనం ఎప్పుడైనా సిబిఎస్ఈ సిలబస్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో ఉండడం అనేది మనం చూసామా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళ యూనిఫామ్స్ ఏంటి వాళ్ళ సాక్సులు షూస్ అంటే పిల్లలకి ఏం కావాలంటే ఈవెను ఆడపిల్లలకైతే శానిటరీ నాప్కిన్స్తో సహా అంటే ఒక సొంత అన్నల ఒక సొంత తండ్రిల అంతగా ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆలోచిస్తూ వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నారు జగన్ అన్న కాబట్టి ప్రజలందరూ కూడా మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఎంతో పాజిటివ్ ట్రెండ్తో ఉన్నారు ఈ ఈరోజు తీసుకోండి ఏ సర్వే చూసినా జగనన్నే మళ్ళీ వస్తాడు అలాగే మా పార్టీకే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి అన్ని సర్వేల్లో కూడా వస్తూ ఉంది అభివృద్ధి తీసుకోండి ఉత్తరాంధ్ర అన్ని ఏరియాలు అనే కాదు మొత్తం పరిపాలన వికేంద్రీకరణ చేద్దాము అని చెప్పి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం అలాగే రాయలసీమ ప్రాంతం అందుకని ఉత్తరాంధ్రకి ఈ పరిపాలనా రాజధాని చేయాలని అలాగే న్యాయ రాజధాని కర్నూలుకి చేయాలని శాసన రాజధాని అమరావతి చేయాలని ఒక్క ప్రాంతానికే పరిమితమైపోతే ఈ రాజధాని అనేది అభివృద్ధి అనేది అక్కడే అయిపోతే రేపొద్దున్న ఆర్థిక అసమానతలు తలెత్తుతాయని భావించి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ ఉత్తరాంధ్ర మనకు తెలుసు మనందరం ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన వాళ్ళం గత డెబ్బై ఐదేళ్లుగా అత్యంత వెనకబడిన ప్రాంతం శ్రీకాకుళం విజయనగరం లాంటి ప్రాంతాలు ఈరోజు ఉత్తరాంధ్రలో ఎంత అభివృద్ధి పరుగులు పెడుతుందో మనందరం అందరం కళ్ళ చూస్తున్నాం ఇన్ఫోసిస్ వచ్చింది అదాని డేటా సెంటర్ వచ్చింది అలాగే బీచ్ క్యారిడార్ డెవలప్ చేస్తూ ఉన్నారు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తూ ఉన్నారు మూలపేట పోర్టు మననే శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే మెడికల్ కాలేజీలు మననే విజయనగరంలో ఒక మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ప్రారంభించేశారు అలాగే నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నారు కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా అభివృద్ధి చెప్తూ ఉంటే ఒక రోజు అంతా సరిపోదు అంతగా అభివృద్ధి అలాగే సంక్షేమం అయితే మరి చెప్పనవసరం లేదు విపరీతమైన సంక్షేమ కార్యక్రమాలు ఏమో ఇవన్నీ చేసామని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలేమో చంద్రబాబుని అరెస్ట్ చేసి చారిత్రాత్మక తప్పిదం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది వారి వాదన ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనేది వారు చెప్తున్నారు అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు అతను తప్పు చేశాడు కాబట్టి సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికాడు కాబట్టి అరెస్ట్ చేశాడు తప్ప ఒత్తినే తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టలేదు పదిహేడు కేసుల్లో కూడా అతను వ్యవస్థల్ని మేనేజ్ చేసి తప్పించుకున్న పాపం పండే రోజు ఈరోజు కాబట్టి అతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి మాట్లాడే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు ప్రజలకు తెలుస్తూ ఉంది ఇప్పుడే చెప్పాను కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా ప్రజలు మోసం చేశారు జగన్ ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నారు సింపతీలు ఇలాంటివన్నీ అంటే తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే అందులో సింపతి రావడానికి ఏముంది ముందు నుంచి నేను చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎవరు నిజాయితీతో పనిచేస్తున్నారు ఒకప్పుడు తీసుకుంటే జన్మభూమి కమిటీలు అనేసి అడ్డంగా దోచేసేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు తీసుకుంటే అత్యంత పారదర్శకంగా రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ప్రజల అకౌంట్స్లో డీబీటీ పద్ధతులు వేస్తూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఒక రూపాయి కూడా అవినీతి లేదు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వాళ్ళ ఇళ్లలో కూడా ఈ పథకాలన్నీ వస్తున్నాయి కదా ఎవడైనా చెప్పమానండి ఒక్కటంటే ఒక్క ఇంట్లో అయినా ఒక పది రూపాయలు కాదు వంద రూపాయలు లంచం ఇచ్చాము అని అంటే ఆ క్వశ్చన్ చేయడానికి వీళ్ళైనంత చక్కగా పరిపాలన ఈరోజు ఇస్తూ ఉన్నారు అవినీతి రహిత పాలన జగనాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఎంత గొప్ప పరిపాలన అందిస్తున్న జగనానికి ప్రజలందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అర్థమైపోయింది వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చుంటారని కాబట్టి ఏమి చేయాలో తెలియక ఎలాంటి డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నారు కానీ ప్రజలెవరూ కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా జగన్ అన్న ఉన్నారని తెలియజేస్తున్నారు మీ సహచార సీనియర్ నేత మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ వ్యాఖ్యలని చాలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మీ పార్టీ శ్రేణులు కావచ్చు ఇతరులు కావచ్చు ఖండించినటువంటి పరిస్థితి దానిపై ఏమంటారు అలాంటి వ్యాఖ్యలు సహేతుకమైన రాజకీయాల్లో వాటిని అయితే మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామండి ఎందుకంటే అతను ఒక మహిళని మినిస్టరు ఎమ్మెల్యే అవన్నీ పక్కన పెట్టండి ఆవిడ ఒక మహిళ గౌరవంగా బ్రతుకుతున్న మహిళని ఇలాంటి మాటలు అని చాలా తప్పు చేశారు అతను వెంటనే ఆవిడికి క్షమాపణ చెప్తే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఇదే మాటలు అతని ఇంట్లో ఆడవాళ్ళు వింటే ఎంత ఎంబరాసింగ్ ఉంటుంది వాళ్ళే చెప్పించుకొని అతను కొడతారు అంత ఘోరంగా మాట్లాడారు అసలు ఎవరికి కూడా ఏ ఆడదానికి కూడా ఇలాంటి మాటలు అనేవి అనకూడదు అతను అతను ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి అని నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా అతను చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లో మహిళలు ఉన్నదే చాలా తక్కువ చంద్రబాబు నాయుడు గారికి కానీ అతని పార్టీ నాయకులకు కానీ మహిళలంటే చాలా చిన్న చూపు మహిళల్ని ఎప్పుడూ ఆ పార్టీలో ఎంకరేజ్మెంట్ లేదు గతం నుంచి తీసుకుంటే ఆ పార్టీ మహిళా అధ్యక్షులు ఎవరు కూడా ఆ పార్టీలో లేరు అంటే వాళ్ళందరూ కూడా రకరకాల అవమానాలు పొంది వెళ్ళిపోయారు పార్టీ నుంచి అలాగే ఏకం చంద్రబాబు నాయుడు గారే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలు పుట్టుకునే చులకం చేస్తూ మాట్లాడుతూ ఉండేవారు అలాగే ఆ పార్టీలో చాలామందితో మహిళలు చాలా రకాలుగా అవమానాలు పడుతూ ఉన్నారు ఒక చింతమేని ప్రభాకర్ అయితే ఆ వనజాక్షి గారిని జుట్టు పట్టి ఇచ్చినప్పుడు అలాగే ఇదే బండారు సత్యనారాయణ మూర్తి వాళ్ళ కాన్స్టిట్యెన్సీలో వాళ్ళ అధికారంలో ఉండేప్పుడు ఒక గిరిజన మహిళను బట్టలో తీసి కొట్టారు వాళ్ళ కార్యకర్తలు ఇలాంటివన్నీ కూడా అచ్చెన్నాయుడు అయితే ఒక మహిళని కాలితో తన్నారు ఒక అధికారిని అలాగే తీసుకుంటే కోడెల శివప్రసాద్ గారు అయితే కారు షెడ్లో ఉండాలి ఆడది వంటింట్లో ఉండాలి అంటూ చులకన భావం అనమాట తీసుకుంటే బాలకృష్ణ గారు ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలని ఆడోళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం ఇలా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మహిళల గురించి చులకను చేస్తూనే ఉండే పరిస్థితి ఉంది అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఇతను ఎంతకంటే ఇంకేం మనం అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ అతను ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అలాంటి వ్యక్తి అంతో ఎంతో సీనియర్ లీడర్ అనే అభిప్రాయం ఉండేది మాలాంటి వాళ్ళకి కానీ ఇతను చేసిన వ్యాఖ్యల వలన అతనంటే అసహ్యం పుడుతుంది ఒక మహిళగా నేను చెప్తున్నాను ఎంత ఘోరంగా ఒక ఇంకో మహిళ గురించి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అతను తక్షణమే క్షమాపణ చెప్తే రోజా గారికి అప్పుడే అతని పాపం కొంచెమైనా తగ్గుతుంది నేను భావిస్తూ ఉన్నాను అనుకో విషయం మీ నేత దసరా నుంచి విశాఖ రాబోతున్నారు విశాఖ కేంద్రంగా పాలన సాగించబోతున్నారు అనేది ఇప్పటికే దాదాపుగా ముహూర్తం ఖరారైనట్టుగా కనబడుతుంది ఉత్తరాంధ్ర సీనియర్ నేతగా మీరు ఏమంటారు చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే విశాఖపట్నం అనేది అన్ని రకాలుగా రాజధానికి పరిపాలనా రాజధానికి అనుకూలమైన ప్రాంతం తీసుకుంటే వాయు మార్గము జల మార్గము రోడ్డు మార్గము అన్ని మార్గాలు కూడా రవాణా సౌకర్యాలు ఉన్నాయి అపారమైన ఖనిజ సంపద మన ఉత్తరాంధ్రలో ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నో ఇండస్ట్రీస్ డెవలప్ చేయొచ్చు రాజధానిగా ఎంతో అభివృద్ధి చేయొచ్చు అలాగే ఈ ప్రాంతం ఎంతో వెనకబడి ఉంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది విశాఖపట్నం అనేది చాలా మంచి సిటీ చాలా డెవలప్ అవుతూ ఉన్న సిటీ అనేసి కాబట్టి రానున్న రోజుల్లో రాజధానిగా కనుక ఇది మారితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఒక్క ఉత్తరాంధ్ర అని కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విశాఖపట్నం లాంటి సిటీ రాజధానిగా ఉండాల్సిన అవసరం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి కూడా చాలా అవసరం ఎందుకంటే తక్కువ ఖర్చుతో అత్యంత చక్కగా రాజధాని ఈ ఊర్లో చేయొచ్చు అన్ని ఫెసిలిటీస్ మన విశాఖపట్నంలో ఉన్నాయి మన ఉత్తరాంధ్రలో ఉన్నాయి అంతేకాకుండా ఎప్పటికే చాలా చాలా అభివృద్ధి చేశారు ఉత్తరాంధ్రకి జగనన్న రానున్న రోజుల్లో రాజధాని కనుక అయితే వ వలసలు ఆగిపోతాయి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతగానో అభివృద్ధి చెందడమే కాకుండా ప్ర పరిపాలన అనేది ఒకే ప్రాంతానికి పరిమితం అవ్వకుండా పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు కూడా ఒకటి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం శాసన రాజధానిగా అమరావతి అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో మన రాష్ట్రం కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తూ ఉన్నాను జగనన్నకి ఈ రోజు మార్నింగే మనం చూసాం విశాఖకు వందనం అనే పేరుతో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జగనన్నకి స్వాగతం చెప్తూ కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న ఈ రాజధాని రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యతిరేక ప్రచారాలన్నీ కూడా పోవాలి అడ్డంకులు పోవాలి అని చెప్పి రాజధాని సక్రమంగా రా వచ్చేట్టుగా జగనాన్ని ఇక్కడికి రావాలి అని కోరుకుంటూ విఘ్నేశ్వరుడికి అలాగే కనక మహాలక్ష్మి అమ్మకి ఈరోజు పూజలు చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తారు దసరాకు వచ్చి ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను మొత్తం మీద అయితే మాత్రం తప్పు చేసినటువంటి చంద్రబాబుకి ఎటు పరిస్థితుల్లో సానుభూతి వచ్చే అవకాశం అయితే లేదు అలాగే అనుచిత వ్యాఖ్యలు చేసి మంత్రి రోజాను దూషించినటువంటి బండారు సత్యనారాయణ క్షమాపణ చెప్పాలనేది వరద కళ్యాణి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు దసరా నుంచి విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగించబోతున్నారన్న నేపథ్యంలో చాలా ఆనందంగా ఉంది అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అని లాంటివి విశాఖ నుంచి